మీరు చూస్తున్నారు యూట్యూబ్ యాంకర్ సో చెస్కా మస్కా సో హాయ్ అందరికి సో థ్యాంక్ యూ సో మచ్ ఎన్ని రోజులు అందరు సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ తీసుకొని మంచి మంచి వ్యూస్ కోసం మంచి మంచి థంబ్నైల్స్ వేసి మంచి మంచి థంబ్నైల్స్ వేసి బాగా ఫేమస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అసలు చెప్పిన దానికి అసలు అందులో ఉన్నదానికి అసలు మీరు పెట్టేదానికి సంబంధం లేకుండా పెట్టినాయి చాలా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఐఎమ్ వెరీ హ్యాపీ పొగుడుతున్నా ఎందుకంటే మీరు పల్స్ ఆడియన్స్ పల్స్ చూస్తున్నారు అతి అతి చూస్తున్నారు కాబట్టి అంటే సినిమాని వేసుకోవద్దు భయ్య సినిమా ఉండాలి సినిమాని చూసుకోవాలి సినిమాని వేసుకోవాలి ఏ గిట్లా మాట్లాడింది దేనికి పనోళ్ళే మన పని దైవం మంచి ఏమైతే పనోళ్ళని మనుషులు కదా ఏంటిది అంటే వాళ్ళు పని చేయరా గంట సేపు పోయి జిమ్ లో వర్కౌట్ చేస్తాం అదే పని వాళ్ళు మూడు నాలుగు ఇంట్లలో పని చేస్తారు పదివేల రూపాయలు ఒకరోజు వచ్చినా పదివేలకి 30 రోజులు ఇంత క్యాలిక్యులేషన్ మండి ఇచ్చేస్తా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్న నువ్వు అంత సిన్సియర్ గా అడుగుతా అంటే చెప్పన్న అవును అది కూడా మళ్ళా నేను కావాలని చేసిన అనుకున్నారు కావాలని చేసా ఇప్పుడు మీరు అందరూ ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటారు లాస్ట్ ఫోటో తీసుకుంటారా ముందే ఫోటోలు తీసుకుంటారా లాస్ట్ మైక్ తీసేసి ఫోటో తీసుకుంటారు కదా సేమ్ అదే మైక్ తీసి అక్కడ పెట్టేసినా ఇచ్చేసిన మైక్ ఇచ్చేయగానే మనవాడు ఏం చేసిన అంటే నేను ఫొటోస్ కోసం ఒక చిన్న ఫోటోను ఒక వీడియో ది స్లో మోషన్లో అన్న ఏదో సంథింగ్ ఏదో చెప్పిన ఫొటోస్ కోసం కట్ చేస్తే స్లిప్ అయి కింద పడ్డా వీళ్ళందరూ మైక్ లేదు మైక్లు అంటే మైక్ లేదంటే ఇంకా లాస్ట్ ఫోటో దిగడానికే కదా చేసింది సో అట్లా నిజంగానే పడ్డా కానీ నాకు స్విమ్మింగ్ వచ్చు కానీ సముద్రం కదా కొంచెం భయపడ్డా కానీ నేను ఏమన్నానంటే ఆ లుంగి ఊసిపోయింది నేను అరే దియకర్రా దియకర్రా లుంగి ఊసిపోయింది ముందే అదేంది నేను బాక్సర్ వేసుకుంటే ఎప్పుడు నా దరిద్రానికి ఆ రోజు బాక్సర్ వేసుకుని షెడ్ వేసుకున్నా ఏమో కట్ట మొత్తం అట్టడి వేసి పడేసేసాడు ఆడొకడు నా ఫ్రెండ్స్ అక్కడ వరకు ఇట్లా క్రాప్ చేసేసి అరే ఏందిరా ఇది అట్లుండే పరిస్థితి స్పందన ఏ మొత్తం తేరు తేరే మాట్లాడుతుంది ఏం బాగురా అదే కదా ఓకే చిన్నప్పుడు అనుకున్నా అనుకున్నా డెఫినెట్లీ అది నా లక్ అనుకోవాలి బిగ్ బాస్ మొత్తం ఒక ఎత్తు అయితే ఇప్పటికీ ఎన్ని సీజన్స్ తీసుకున్నా నువ్వు బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే వాస్ నెక్స్ట్ లెవెల్ అంత టీఆర్పీ ఇంకా దీనికి రాలే ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే ఆ టీఆర్పీ ఎట్లొచ్చింది అందరు తెలుసు లైక్ చిరంజీవి సార్ నాగ్ సార్ ఆ ప్రెజెన్స్ అప్పుడు ఆ రోజు అందరినీ పొగడము అందరినీ మోటివేట్ చేయడం ఎంకరేజ్ చేయడం సో అది అదొకటి బిర్యానీ రావడం ఆ 10 లాక్స్ చెక్ ఇవ్వడం 10 లాక్స్ మహబూబ్ గారిని చెక్ ఇవ్వడం ఇదంతా ఒక నెక్స్ట్ లెవెల్ జరిగింది అంతా సో ఆర్ఫనేజ్కి 10 లాక్స్ నాగ్ సార్ ఇవ్వడం సో నేను సూట్ కేసు ఇవన్నీ ఏంటంటే వచ్చినాయి కాబట్టి ఫినాలే కోసమే లక్ డే ఎందుకంటే బయటికి రాగానే నెక్స్ట్ డే పటపట అందరు ఫోన్లు అది చిరంజీవి సార్ అదేంటి గెస్ట్ రోల్ చేస్తాను అనగానే ఈ కాల్స్ ఇమాజిన్ చేసుకుని ఓకే వదిలేస్తా అన్ని కాల్స్ వచ్చినాయి అవును ఇది రిలీజ్ కుంది కాబట్టి దీనికి చేసిన నేను చేస్తా నేను కంపల్సరీ నేను జనాల్లోకి వెళ్తా నేను ఈవెన్ మిస్టర్ ప్రెగ్నెంట్ కూడా అప్పటికి ఇంకా రిలీజ్ లేకపోయినా కూడా నేను దానికి ఎంత అప్పుడు మిస్టర్ ప్రెగ్నెంట్ కూడా అట్లనే చేసిన దీనికి ఏంటంటే నా అంతటి నేను చేసుకుంటూ ఉన్నా లైక్ ప్రతి ఒక్కటి ఈ అమ్మనే నాకు నిన్న ఇంటర్వ్యూ ఎన్నిటికమ్మా 1కి అయిపోయింది నైట్ నిందాక చెప్పిన కదా 4 వరకు మళ్ళీ బయట ధనుష్ మళ్ళీ డిస్కషన్ చేసుకొని యాంకర్ ధనుష్ మళ్ళీ అతను ఒక ఇంటర్వ్యూ చేస్తా అని చెప్పేసి అదొక 4 అయింది మళ్ళీ పొద్దున 8 అంటే డైలీ 15 డేస్ నుంచి నాకు అదే అవుతుంది నా ప్రయత్నం నేను చేసుకుంటే వెళ్ళిన మెయిన్ ప్రాబ్లం ఏమైపోయిందంటే ఏడవైనా పోరాలో హీరోయిన్ రాలేదా అంటారు అదొక అదే ఆమె హీరోయిన్ కేరళలో షూటింగ్లో ఉంది సో అందుకే అది ప్రాబ్లం అయిపోయింది నేను ఒక్కనే హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళిపోయినాయి ఇక చూద్దాం ఎంతమంది థియేటర్స్ పోతే మా టూర్ వేసినప్పుడు మాత్రం ఇంకా 2 ఇయర్స్ అయినా కూడా ఆ పేరు ఆ క్రేజ్ తగ్గలే అందరు రిసీవ్ చేసుకుంటా అంటే మస్తు అనిపించింది నాకైతే అది మాత్రం బ్లెస్డ్ ఆ విషయంలో నేను టూర్కి వెళ్ళినప్పుడు
ఏం లేదన్న, విఆర్ హ్యావింగ్ రెస్పెక్ట్ ఆన్ ఈచ్ అదర్. హ్యావింగ్ నా మీద క్రష్ ఉంది అంతే. సో క్రష్ క్రష్ వరకు అంతే. లేదు నా సైడ్ నుంచి రెస్పెక్ట్ ఉంది, ఫ్రెండ్షిప్ రెస్పెక్ట్ అంతే. అనుష్క శెట్టి గారి మీద అన్న నిజం. నేను కలిస్తే మాత్రం డెఫినెట్లీ ప్రపోజ్ చేస్తా. ఏం కొట్టినా మంచి, తిట్టినా మంచి, పడతాం. హాయ్. సో బిగ్ బాస్ అనే పెద్ద ప్లాట్ఫామ్ నేను బయటకు వచ్చే వాళ్ళకి ఎక్కువగా సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉందని చాలా మంది అంటారు. దాని నేను ఆల్రెడీ 4 సినిమాలు చేస్తున్నాను బ్రదర్. మిస్టర్ ప్రెగ్నెంట్ చేస్తానా, బుడ్గడ్ బాలరాజ్ చేస్తానా, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ ఎల్లుడి చేస్తున్నా, ఇప్పుడు ఈ లక్కీ లక్ష్మణ్ రిలీజ్కి ఉంది. సో ఇన్ని చేస్తున్నా మీరు అన్నీ, ఎప్పుడు మీరు ఇంటర్వ్యూస్ మీరు ఇప్పుడు చూసుకున్నా కూడా ఎవ్రీ వన్ ఆర్ అప్రిషియేటింగ్ మీ, ఎవ్రీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అప్రిషియేటింగ్ మీ. ఒకవేళ నా సాంగ్స్ ట్రైలర్స్ అవన్నీ వచ్చినప్పుడు అన్ని నెగిటివ్ కమెంట్సే ఉండేవి, ఒకవేళ హీరోగా సెట్ కాకపోతే. ఎవ్రీ వన్ యాక్సెప్టెడ్ మీ అండ్ యాక్సెప్టింగ్ మీ. అక్కడే నేను సగం సక్సెస్ అయిన పోయా. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత 4 సినిమాలు, ఇంకా 3 సినిమాలు ఉన్నాయి, సక్సెస్ అయినా అక్కడే నేను. అండ్ నిన్న స్టేజ్ మీద చూసుకుంటే నెగిటివ్ కామెంట్స్ గురించి మీరు ఇచ్చారు, కింద మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ కొని వచ్చాయి. సో ఇంకా సక్సెస్ అనేది అందుకోలేదు, ఇప్పుడే మీరు ఏంటి ఇలా అంటే, ఇప్పుడే అంటే సక్సెస్ వచ్చినప్పుడు అందుకోవాలా? చిన్న లాజిక్ చెప్తా. వై నాకు బేసికల్లీ ఇప్పుడు భయ్యా, ఇప్పుడు నిన్న ఎవడన్నా వచ్చి ఫలానా సవెన్సో కొడక అని తిట్టిండు, ఎవడో అన్నోన్ పర్సన్ వచ్చి నిన్ను అక్కడ నిలబడినాడు, సడన్గా వచ్చి నేను ఒక బూతు తిట్టిండు, అయ్యో ప్లీజ్ అన్న అట్లా అనకన్నా, చాలా బాధ వేస్తుంది, మీకు అర్థం కావట్లేదు అంటావా, లేకపోతే రివర్స్ అవుతావా? ఏం చేస్తారు అప్పుడు? ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? రియాక్ట్ అవుతాను కదా. అంటే నేను సెలబ్రిటీ అయితే నేను కామన్ మ్యాన్ ఉండద్దు కెమెరా ముందు, అంటే అక్కడ కూడా నటించాలి. మీరు ప్లీజ్ అనకండి దయచేసి అని చెప్పేసి అనాలి. నేను అన్నది పబ్లిక్ మళ్ళా అలా అమ్మ నాన్నల్ని తిట్టేవాళ్ళని, నన్ననండి ఏం కాదు, సినిమానండి ఏం కాదు, అమ్మ నాన్నల్ని తిడితే అది కరెక్ట్ కాదు అని చెప్పి కమెంట్స్ తక్కువనే వస్తాయి. ఆ కమెంట్స్ తక్కువ కూడా నేను తీసుకోలేకపోతున్నా, ఆ నెగిటివ్ కమెంట్స్. సో నేను ఈవెన్ ఆ చెప్పిన తర్వాత కూడా పెట్టారు చూడు, చాలా మంది ఫేస్ చేస్తారు బట్ ఎవరు చెప్పారు, చెప్పారు ఎవరు రియాక్ట్ అవ్వరు. ఎందుకంటే నేను అదే చెప్తున్నా ఇక్కడ బేసికల్లీ ఏంటంటే, ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, నేను ఎందుకు సెలబ్రిటీ అయిపోయినా అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే చాలా నటించాలి నిజ జీవితంలో కూడా, నటించాలి ఇక్కడ. ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు కూడా నేనేంటంటే, ఇప్పుడు నార్మల్గా నేను కుల్లంకుల మాట్లాడేటప్పుడు నేను ఆలోచించి మాట్లాడాలి, లేకపోతే ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడాలి పొలిటీషియన్ లాగా. నాకు అది రాదు, నా బేస్ నేను ప్రిపేర్ అయ్యి రాను. నేను ఈవెన్ నేను స్టేజ్ మీద ఒక్కసారి ఇంత కూడా నేను సినిమా గురించి మాట్లాడలేదు, మీరు గమనించారో లేదు. సినిమా గురించి జస్ట్ అందరూ టెక్నీషియన్స్ గురించి సినిమా చూడండి అని అంతేగాని, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మై పర్సనల్ లైఫ్ అనేది మాత్రమే షేర్ చేసుకున్నా. ఎందుకు తెలుసా అంటే, ఒక్కొక్కరు ఏమంటున్నారంటే, నాన్న ఇప్పుడే ఎదుగుతున్నావు, నువ్వు ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నావు అది అంటే, నాకు ఒకటి అర్థం కాదు అంటే, నేను కామన్ మ్యాన్గా బిహేవ్ చేయాలా లేకపోతే సెలబ్రిటీ అని చెప్పేసి? ఎవరు ఏమనకండి, ద ఇగ్నోర్ దాట్ ఓకే అని చెప్పి లోపల బాధ పెట్టుకొని అట్లనే ఉంచుకోవాలా, అది అర్థమవుతలేదు. అంటే నేను ఆడియన్స్తోని షేర్ చేసుకోవడానికి కూడా నాకు ఫ్రీడమ్ లేదు, నీకు అర్థమైందా? ఆడియన్స్ని షేర్ చేసుకోవడానికి నాకు ఫ్రీడమ్ లేదు. అరే నన్ను తిడుతున్నారు కదా వాళ్ళని, నేను కూడా అన్నా నా కొడుకులని చెప్పి నేను కూడా తిట్టిన. అది ఎందుకు తిట్టినా అంటే వాళ్ళకి తెలియాలి బాధ. ఇప్పుడు ఆ రియాక్ట్ అవ్వాలి, ఇంకా దానికంటే బూతులు తిడతాం మన రియల్ లైఫ్లో, అవునా కాదా? ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. ఇంకా ఘోరంగా తిడతారు, ఘోరంగా తిడతారు. సో పండ్లున్న చెట్టుకే రాళ్ళేస్తారు కదా అబ్బా. సో ఆ విషయం అంటే, నేను ఇండియా గ్లిట్స్ దాంట్లో వీడియోస్ అన్నీ వచ్చినాయి డార్లింగ్, వీడియోస్ అన్నీ వచ్చినాయి. చిరంజీవి సార్ వాళ్ళతో వీరయ్య ప్రమోషన్ వీడియోస్ పెట్టారు, మళ్ళీ తర్వాత ఇంకొకరు కొంతమంది మోటివేషన్ స్పీచ్ ఇచ్చారు, ఇంక ఏదేదో ఉన్నాయన్న వీడియోస్ అన్నిటికీ 35K, 30K, 20K, 8K, 10K అట్లున్నాయి. నాదే ఒక వీడియో నా సక్సెస్ అని కలవన్న మా నాన్న కారణం అని చెప్పేసి అనేదానికి 535 వ్యూస్. అదే నేను అరే తరిమి తరిమి కొడతారు నా కొడకల్లారా అన్నందుకు, అక్కడ రాసి పెట్టినందుకు వాళ్ళందరూ ఏంటంటే, బేసికల్లీ దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ పేరెంట్స్, దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ఒక సినిమాలో నటించి ఇన్ని కోట్లు పెట్టి సినిమాలు చేస్తున్నప్పుడు వాళ్ళ పెయిన్ అనేది వాళ్ళకి తెలియదు. అండ్ నేను చూసిన ఒక్కొక్క స్పెల్లింగ్ కూడా వస్తలేదు, డూకి బో అని పెడతా ఉన్నాడు, ఆడు మరి ఇటు తిరిపి రాస్తా ఉన్నాడు, ఇంకోడేమో ఏదో రాస్తాడు, స్పెల్లింగ్ రాదు, అట్లాంటి వాళ్ళు ఉన్నారన్నమాట.
సో ఇది కూడా మళ్ళీ చూడు, ఇప్పుడు ఇప్పుడు ఇట్లా మాట్లాడద్దు నేను. అయ్యో పర్లేదు, ఆ కామెంట్స్ గురించి వదిలే. ఒకవేళ నేను నటించాలనుకుంటే నేను కామన్ మ్యాన్ గా కాకుండా సెలబ్రిటీగా నటించాను, ఇట్లా మాట్లాడటం ఎట్లా తెలుసా? ఐల్ షో యూ దట్. అది ఆ వర్షన్ కూడా. క్వశ్చన్ అడుగు సేమ్, మళ్ళీ క్వశ్చన్ అడుగు సేమ్. నేను సెలబ్రిటీ ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీలో ఒక సెలబ్రిటీ ఇప్పుడు నేను, ఓకేనా? చెప్పు. ఇట్స్ ఓకే బ్రో, చేసే వాళ్ళు చేస్తారు, మనం ఇగ్నోర్ చేయాలి. సో అవి అవి పట్టించుకుంటే ఎలా బ్రో? ముందు ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్నా. అయ్యో కోపం రాదండి, అంటే కోపం దేనికండి? ఇప్పుడు మనం సినిమాలు చేసుకుంటున్నాం, అన్ని చేసుకుంటున్నా, కోపం దేనికి? మనం ఎందుకంటే బీయింగ్ ఎ సెలబ్రిటీ ఐ హ్యావ్ టు యునో చాలా ఇదిగా ఉండండి. అది నా బొంగు అవి రావు, మనకు నాకు రాదు, నాకు రాదు అట్లా. వేసినా ఎత్తారు, వేయకండి, వేసినా ఎత్తారు. అదే ఘోరంగా ఉన్నారు, నువ్వు నువ్వు వేస్తున్నావు. ఏం ఇండైరెక్ట్, ఏం ఇండైరెక్ట్ పంచి కొట్టాడు చూడు. అయితే మిస్టర్ ప్రెగ్నెంట్ ఫస్ట్ రావాల్సి రిలీజ్ కావాలి, తర్వాత లక్కీ లక్ష్మణ్ అనేది లేటర్ రిలీజ్ అవ్వాలి. బట్ ఇది ఫస్ట్ రిలీజ్ అయింది కదా, ఫస్ట్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ ఫీలింగ్ ఎలా ఉంది? అట్ ద సేమ్ టైమ్ ఈ డైరెక్టర్ కొత్త డైరెక్టర్, అంటే నేను అప్పటికి 3 మూవీస్ ఒప్పుకున్నా. సో ఈ 4th మూవీ ఒప్పుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళలేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే కొత్త ప్రొడ్యూసర్స్ కదా, కొత్త డైరెక్టర్ కదా, రిస్క్ ఎందుకు? మనం ఆల్రెడీ 3 సినిమాలు మన చేతిలో, ఎందుకు ఇప్పుడు వెళ్ళాం ప్రొడక్షన్ అంతా వెళ్దాము? సో ఆల్రెడీ నేను చేసిన మూవీస్ అన్నీ ఇప్పుడు కొన్ని సినిమాలు చేసిన ప్రొడ్యూసర్స్తో చేసినా కదా, కొత్త వాళ్ళతో వెళ్తే రిస్క్ ఏమో అని చెప్పేసి అనిపించింది. బట్ సడన్గా రాజారవీంద్ర గారు ఫోన్ చేసి ఒకసారి విను కథ వెళ్ళి పిలుస్తున్నారు కదా, అది అంటే సరే అని చెప్పేసి వెళ్ళి కథ విన్నా. ఫస్ట్ ఆఫ్ కథ వినే ముందు వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట, డైరెక్టర్ ఏమో హస్బెండ్, వైఫ్ ఏమో ప్రొడ్యూసర్ హరిత అండ్ అవి గారు. సో వైఫ్ అండ్ హస్బెండ్ అని తెలిసింది నాకు. తెలియగానే ఫస్ట్ నా బ్రెయిన్లో వచ్చింది ఏంటిదంటే, స్వార్థంగా ఆలోచించింది ఏంటంటే, ఓకే వీళ్ళు సినిమాను మాత్రం 100% రిలీజ్ చేస్తారు, ఎందుకంటే వైఫే ప్రొడ్యూసర్. సో హస్బెండ్ని కొంచెం యూనో ముందుకు తీసుకెళ్ళాలి, కొంచెం పుష్ చేయాలి అని చెప్పి బాగా ప్రయత్నిస్తుంది. ఓకే సో వీళ్ళిద్దరూ అండర్స్టాండింగ్, కోఆర్డినేషన్ అండ్ అట్ ది సేమ్ టైం రిలీజ్ చేసే కెపాసిటీ మాత్రం వీళ్ళ దగ్గర ఉన్నది అని చెప్పి నేను తెలుసుకున్నా. ఆ చిన్న లాజిక్ పెట్టుకుని నెక్స్ట్ దాని తర్వాత స్టోరీ విన్నా. నాకేంటంటే ఆ టైంలో ఓకే పడుతున్నాయి, ఫ్యామిలీ పడుతుంది, స్క్రిప్ట్ బూట్కడ్ బాలరాజు పడ్డది, ఒక మాస్ లవ్ స్టోరీ అది పడ్డది, ఏదైనా క్యూట్ ఒకటి కంప్లీట్ క్యూట్ స్టోరీ కావాలి చిన్నగా. నాకు లిమిటెడ్ బడ్జెట్, నా మీద 10-15 కోట్లు ఎట్లా పెట్టారు, కొంచెం 4 కోట్లలో మంచి సినిమా ఏదైనా కావాలి అనే ఉద్దేశంతో ఉండే ఆ టైంలో ఈ స్క్రిప్ట్ వచ్చిందనమాట. మన రియల్ లైఫ్లో ఎంతమంది ఇక్కడ చిన్నప్పుడు లూజ్ సాక్స్ వేసుకున్నారు, గ్లబ్బర్ బ్యాండ్ పెట్టుకొని? సో అది గట్టి చెట్ని ఎవరెవరు అడుగుతారు, అడుగుతాం అది. సో ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అది సో ఫాదర్ ఎమోషన్ ఉంటుంది. సో అట్లా అన్ని మిక్స్డ్ అప్ ఎమోషన్స్ అనమాట. క్యూట్ ఫ్యామిలీ సబ్జెక్ట్ విత్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ లవ్తోని. సో అట్లా స్టోరీ నచ్చి ఒప్పుకోవడం జరిగింది. ఇది మిస్టర్ ప్రెగ్నెంట్ ఎందుకు డిలే అయిందంటే, 2 టైప్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఉంటారు ఇక్కడ. ఒకరు ఏంటంటే డైరెక్ట్ ఓన్ రిలీజ్కి వెళ్ళిపోతారు, ఒకరు ఏంటంటే బిఫోర్ బిజినెస్ అయిపోవాలి అనే ఉద్దేశంతో ఉంటారు. నాది ఫస్ట్ మూవీ మిస్టర్ ప్రెగ్నెంట్, నా మీద మార్కెట్ అనేది రిలీజ్ చేస్తే కానీ లేదంటే ట్రైలర్ టీజర్ వస్తే కానీ తెలియదు ప్రజలకి. అప్పటికి సాంగ్స్ కథ వేరుంటే సాంగ్ వచ్చింది, మాస్ లుక్లో కథ వేరుంటే సాంగ్, ఆ సాంగ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్లిమ్స్ సడన్గా అందరు షాక్ అయిపోయారు రిలీజ్ చేసినప్పుడు, ఆ టైంలో మంచి రెస్పాన్సే వస్తున్నాయి. ఆ టైంలోనే ట్రైలర్ రిలీజ్ చేసేది, టక్కన్ సినిమా రిలీజ్ చేసేది ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేదన్నమాట. ఇది ప్రాక్టికల్, అవునా కాదు? యాజ్ అన్ ఆడియన్స్గా మీరు చెప్పండి, మీకు మిస్టర్ ప్రెగ్నెంట్ థియేటర్లో కూడా వేసారు, అప్పుడు ప్రాక్టికల్గా మీ ఒపీనియన్ ఏముండే అప్పుడు కదా? సో ఆ టైంలో రిలీజ్ చేసి ఉంటే, నేను ఆ టైంలో రిలీజ్ చేసి ఉంటే వేరుండేది. సో సడన్గా 2 ఇయర్స్ అయిపోయింది, నాకు 2 ఇయర్స్ అయినా కూడా నాకు ఇంకా సినిమాలు రిలీజ్ అయితే ఆయన వాళ్ళే రావాలి ఫస్ట్, ఎందుకంటే ఈ 3 సినిమాలు ఈ ఇయర్ స్టార్ట్ అయినాయి, దానికి 1 ఇయర్ కేటాయించిన నేను. సో అది చాలా ప్రాబ్లం అయిపోయింది నాకు. సో బిఫోర్ బిజినెస్ అయిపోవాలి అని చెప్పి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు దాన్ని డిలే చేయడం, అంటే థియేటర్కే రిలీజ్ కానీ ఓటీటీ ఎట్లుంటాయి, 21 డేస్ 25 డేస్కి ఓటీటీలు వేస్తారనమాట, వాళ్ళు రిలీజ్ డేట్ వాళ్ళు చెప్తారు.
వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంది ఏదో సంథింగ్ ఏదో. సో దానివల్ల వాళ్ళ వల్ల వీళ్ళు డిలే అవుతారు, వీళ్ళ వల్ల నా డైరెక్టర్ది నాది హీరోయిన్ది టెక్నీషియన్స్ అందరిది ఆగి ఉన్నది అనమాట, డిలే అవుతుంది. సో అది ఇన్స్పిరేషన్ ఏం లేదు. ఇన్స్పిరేషన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ధైర్యం మా డాడీ అన్నాడు. ఆయన ఏమన్నారంటే లైక్ నీకు నీ మీద నమ్మకం ఉందా చేయగలుగుతావు అంటే డెఫినెట్లీ డిక్కీ కింద మనకు అప్పటికి 29 సంవత్సరాలు ఉన్నది ఇంకా 31 31 నేను అది అందరు 90 అంతే 31 ఇంకో 1-2 ఇయర్స్లో చేసుకుంటా 1-2 ఇయర్స్లో చేసుకుంటా. ఫాదర్ నాకు ధైర్యం ఇచ్చిండు. ఇన్స్పిరేషన్ అనేది నేను చిన్నప్పటి నుంచి నేనేంటంటే నా మీద నేనే మోటివేట్ చేసుకునేవాడిని, వస్తుంది ఏదో టైం వస్తుంది. ఈ మధ్యలో సీరియల్స్ అండ్ ఆల్ అవన్నీ లైక్ యూనో దీని గురించి ఫైనాన్షియల్ స్టేటస్ కోసం నేను సీరియల్స్ అవి చేయడం, బట్ మెయిన్ టార్గెట్ సినిమానే ఉండే. బిగ్ బాస్ ద్వారా పేరు వచ్చింది, ఇట్లా ఇది అయిపోయింది అనమాట. అదే బ్రో అన్నదిరా బాబు అదే ఎందుకు అన్నారు చెప్పమ్మా. ఎందుకంటే మా మమ్మీ డాడీ స్మార్ట్గా ఉంటారు కాబట్టి నేను ఉన్నమాట, వాళ్ళు బాగున్నారు కాబట్టి నేను ఇట్లున్నా, వాళ్ళు వాళ్ళు హెల్దీగా నన్ను చూసుకుంటున్నారు కాబట్టి నేను ఇట్లున్నా. మటన్ బిర్యానీ డెఫినెట్లీ నేను ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం డెఫినెట్లీ అందరికి నేనే వండి పెడతా, నేనే వండుతా, నేనే మొత్తం అందరు గుర్తియే నాకు, నాకు ఇది గుర్తియే కెమెరా ముందు చెప్తాను చేద్దాం. లేదు ఓన్లీ 1 అవరే చేస్తాను, 1-1.5 అవరే చేస్తాను. ఎక్కువ హెవీ వర్కౌట్ చేయ నేను హెవీ వర్కౌట్ చేయా. నాకు ఫ్రమ్ లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి నాకు ఒకటే వెయిట్. నువ్వు ఏం చెప్పినాయి లాస్ట్ 6-7 ఇయర్స్లో కొట్టేస్తావా నువ్వు? అందుకే నీ ఫోన్ ఎంత చేసినా పర్ఫార్మెన్స్ చేసినా పైసలు ఇయ్యారా? ఓకే అది పక్కన పెట్టా. డైలీ 1.5 అవరే చేస్తా వర్క్, కానీ ఈ 15-20 డేస్ నుంచి అయితే లేదు ఈ ప్రమోషన్స్. అది బ్రేక్ తీసుకుంటా, 100% తీసుకుంటా. 2 మంత్స్ కొంచెం బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నా. ఆ 2 మంత్స్లో ఇంకొక 2 సినిమాలు రిలీజ్ చేసేటట్టు ఉన్నాను. మామూలు రెడీగా ఉన్నారు ఇప్పుడు. ఆర్గానిక్ మామ రెడీగా ఉంది, నెక్స్ట్ మిస్టర్ ప్రెగ్నెంట్ రెడీగా ఉంది. ఐఎమ్ వినయ్ ఫ్రమ్ మన్ స్టార్. సో మీరు ఫస్ట్ చెప్పినట్టు 10-15 కోట్లు నా మీద పెట్టలేరు అని మీరు అన్నారు. అవును. సో ఫస్ట్ ఒక ఇంట్రడక్షన్ హీరో వచ్చినప్పుడు సో వాళ్ళ మీద ఎక్కువ బడ్జెట్ పెట్టరు. అవును. బట్ ఈ రోజుల్లో ఆడియన్స్ ఎలా మారిపోయారంటే కంటెంట్ ఎక్కువ చూసుకుంటున్నారు, అవును కదా బ్రో? సో ఫస్ట్ మీ 3-4 ఫిల్మ్స్ అనేవి చాలా బేసిక్ గా ఉంటాయి అండ్ అవే మనకు పునాది అవుతాయి. సో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు యాజ్ స్టోరీ తీసుకున్నప్పుడు, లేకపోతే ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేయాలి, నాకు కూడా ఎక్కువ బడ్జెట్ ఉంటే నేను ఇంకా మంచి కమర్షియల్ చేయగలను అన్నప్పుడు మీరు ఎలా తీసుకుంటారు? అంటే ఒక్కటి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అంటే నేను ఇప్పుడు చెప్తున్నా కదా, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా ఇదే. ఈ రోజు నాకు నాకు లక్కీ లక్ష్మణ్ బిఫోర్ ఇంకా బిజినెస్ అవ్వలేదంటే కారణం ఏంటిది? నేను ఇంకా థియేటర్ మార్కెట్ ఓపెన్ అవ్వలేదు. ఇక్కడ అందరికి తెలిసేది ఏంటంటే నాకు పోస్టర్స్ కనిపిస్తాయి, తర్వాత ఒక ట్రైలర్ టీజర్ చూస్తాం, సరే పాజిటివ్ టాక్ వస్తే చూద్దాంలే. ఇక్కడ ఎట్లుంటుంది తెలుసా బ్రో, మీ అందరికి తెలిసిందే, ఆడియన్స్ తెలియదు ఇది. ఇప్పుడు పెద్ద హీరో ఉన్నారనుకోండి, ఫస్ట్ డే ఓపెనింగ్స్ వస్తాయి. ఫస్ట్ డే ఓపెనింగ్స్ వచ్చినప్పుడు దాన్ని బట్టి టాక్ బాగాలేకపోతే వెళ్ళరు. ఇప్పుడు కొత్త హీరో ఉన్నాడు అనుకో, టాక్ బాగా వస్తే వెళ్దాంలే అని చెప్పేసాను. కానీ మీరు అప్పుడు కూడా క్వశ్చన్ అడుగుతారు, అన్న మరి అట్లా అంటే కాంతారా తర్వాత లేకపోతే మన లవ్ టుడే లేకపోతే ఇంకా కార్తికేయుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరో, మన నిఖిల్ ఆల్రెడీ చేశాడు కాబట్టి కొత్త హీరోస్ గురించి చెప్తున్నా. సో కాంతారా కానీ లవ్ టుడే కానీ లేకపోతే మన ఏమంటారు నవీన్ పోలీస్ షెడ్డి ఫస్ట్ వచ్చిన జాతిరత్నాలు కానీ ఏజెన్ సాయి. సో ఇదంతా ఏంటంటే బేసికల్లీ ఏజెన్ సాయి శ్రీనివాస ఆత్రేయ కూడా ఓన్ రిలీజ్ చేసుకున్నారు వాళ్ళు ఇలాగే సేమ్. సో ఆ టైంలో మనడు కూడా చాలా యూనో స్ట్రగుల్ అయ్యే యూనో సినిమాలు చేసుకుంటూ వచ్చిండు అనమాట. సో ఇవన్నీ డీజేడ్లు ఇవన్నీ మీరు ఎగ్జాంపుల్గా చెప్తారు, కంటెంట్ ఉంది కాదని కాదు, దాని వెనకాల చాలా ఉంటుంది. ఇప్పుడు ఈ 3 సినిమాలు ఇప్పుడు ఏదైతే చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ జాతిరత్నాలు కానీ లేకపోతే మీకు కాంతారా కానీ లేకపోతే లవ్ టుడే, కంటెంట్ బాగుంది, సినిమా బాగుంది, అందరు ఆదరించారు, దట్స్ ఓకే.
బట్ దాని వెనకాల ఏంటంటే బేసికల్లీ వాళ్ళు ఆల్రెడీ ఆ ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ మూవీస్ చేసి థియేటర్ వర్క్ తీసుకెళ్ళి సక్సెస్ చేసి మళ్ళీ సినిమా చేసిన వాళ్ళు కొత్త హీరోస్ బట్ ప్రొడ్యూసర్స్ కొత్తలు కాదు ఇది గమనించాలి మీరు బట్ ఇక్కడ నేను చేసేటప్పుడు కొత్త ప్రొడ్యూసర్ కొత్త హీరో కొత్తలే నేను ఒక రకంగా సినిమాకి కొత్త సోయల్ అంటే అందరు తెలుసు బిగ్ బాస్ ఫేమ్ వేరు సినిమా ఫేమ్ వేరు సినిమా మార్కెట్ వేరు బిగ్ బాస్ మార్కెట్ వేరు సో ఇప్పుడు నన్ను ఇష్టపడే వాళ్ళల్లో నాకు తెలిసి 25-30% వెళ్ళినా నా సినిమా హిట్ అయిపోతుంది నేను నాకు ఓట్స్ వేసిన ఒక 25-30% వాళ్ళు వెళ్ళినప్పుడు నా సినిమా హిట్ అయిపోతుంది నాకు అంత వస్తే చాలు అనే ఎక్స్పెక్టేషన్తో ఉన్నా నేను ఎక్కువ ఊహించుకుంటలేను నేను నాకు అంత వచ్చినా చాలు అనే ఉద్దేశంతో ఉన్నా సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఎట్లుంటుందంటే ఇక్కడ ఇప్పుడు ఇది బిఫోర్ బిజినెస్ అవ్వక ముందే దే ఆర్ రిలీజింగ్ ద మూవీ ఓన్ రిలీజ్కి ఈజీగా 130 లక్షలు ఖర్చు అవుతుంది 130-150 లక్షలు ఖర్చు అవుతుంది ఇది 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 వాస్తవం ఇది ఫ్యాక్ట్ చాలామంది చేయరు అట్లా ఎందుకంటే బిఫోరే బిజినెస్ అయిపోతే ఆ అమౌంట్తో రిలీజ్ చేద్దాం అనుకుంటారు అది సోహెల్ బ్రో యాక్చువల్లీ ఇందాక మన టీం వాళ్ళు అన్నట్లు బిగ్ బాస్కి వెళ్ళి ఎవరైతే హిట్ అయ్యారో అదే సక్సెస్ అయ్యారంటే మీరే గుర్తొస్తారు ఎవరికైనా సరే మాక్సిమం సో 3 మూవీస్ ఎట్ ఏ టైం ఎట్లా మేనేజ్ చేశారు 1 ఇయర్లోనే చేశానని చెప్పి అన్నారు కదా అవును సో ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నారు 2 మూవీస్ అంటే నాకు రాజారవీంద్ర మేనేజర్ రాజారవీంద్ర గారు డేట్స్ కరెక్ట్గా ప్రాపర్గా సెట్ చేసి ఆ 3 మూవీస్ షూట్స్ హ్యాండిల్ చేసేలాగా ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 4 మంత్స్ వరకు నేను కంటిన్యూ షూట్లోనే ఉండే నేను 4 మంత్స్ వరకు అసలు గ్యాప్ లేదు ఓన్లీ సండేస్ తప్ప మధ్యలో 2 డేస్ తప్ప నాకు ఏ రోజు నాకు గ్యాప్ లేదు కంటిన్యూ కొడుతూనే ఉన్నా ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు ప్లస్ మన లక్కీ లక్ష్మణ్ ఇంకోటి బూట్కడ్ బాలరాజు ఈ 3 హాయ్ బ్రో కళ్యాణ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్ యా సీరియస్ క్వశ్చన్ బిగ్ బాస్ బయటకు వచ్చిన వాళ్ళలో వెరీ ఫ్యూలో టాప్ 2 టాప్ 3 అనుకుంటే కూడా యు ఆర్ ద మోస్ట్ రికగ్నైజబుల్ పర్సనాలిటీ అనుకోవచ్చు 110% అందులో డౌట్ లేదు బట్ మీరు సీజన్ 6 గురించి రీసెంట్ గా మాట్లాడినప్పుడు అంటే యూ సెడ్ అంత అనిపించలేదు నాకు కంప్లీట్ అంటే వాట్ మేడ్ యూ సే దట్ అండ్ అది క్వశ్చన్ నెంబర్ 1 అండ్ రీసెంట్గా హీరోయిన్స్ పరంగా వేరే పరంగా చూసుకుంటే ప్రతి దాంట్లో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళని యూజువల్లీ మన దే ట్రై టు క్యాప్చర్ దెమ్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు అనుకుందాం ప్రతి ఒక్కడు వెళ్ళైతే సినిమా చూడాలి అంటే లిటరల్లీ అంతమంది మిలియన్స్ ఉన్నాడు వెళ్ళి సినిమా చూస్తే 10 లక్షల మంది నా దాంట్లో ఉన్నారు ఇప్పుడు 1 మిలియన్ నియర్లీ 1 మిలియన్ దాకా ఉన్నాను 90, 983, 99 ఉంది నా దాంట్లో ఓకే అంతమందిలో నేను ఒక కమెంట్లు చూస్తే గట్టి కొడితే పుసుక్కున్న 200-300 ఉంటాయి లైక్స్ ఏమో ఒక 1 లాక్ లేదు 70,000-60,000 కొన్ని 40,000-30,000 కదా మరి అది బేస్ చేసుకుని హీరోయిన్ తీసుకోవడం కావచ్చు హీరోని తీసుకోవడం కావచ్చు క్యారెక్టర్ తీసుకోవడం కావచ్చు ఎంతవరకు ట్రూ ఏ రోజు నేనైతే ఎప్పుడు మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు ఈఎంఐని తీసుకోండి అది అని అనుకోలేదు ఎప్పుడు మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ చాలామందికి ఎప్పుడు ఉంటారంటే అంటే ఎక్కువగా ఉండేది అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు గ్లామర్గా ఉండి మంచిగా ఏదైనా వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ రీల్స్ చేయడం రీల్స్ ఇప్పుడు పర్ఫార్మెన్స్తోనే క్యాలిక్యులేట్ చేస్తాం ఫస్ట్ థింగ్ ఓకే అదొకటి సో ఫస్ట్ క్వశ్చన్ ఏదో అడిగారు కదా మీరు ఏంటి సీజన్ 6 గురించి సీజన్ 6 గురించి నేను అనలైజ్ చేసిన నేను కామన్ నేను ఇందాక అదే చెప్తున్నా నేను అదే ఇప్పుడు నార్మల్గా దోస్తులతో మాట్లాడుకునేటప్పుడు మాత్రం మనం మస్తు అరే సీజన్ 6 అంతగా లేదు కదరా అని చెప్పేసి అనుకుంటాం అదే నేను మాట్లాడేసరికి అదేంటంటే అందరికీ ఎందుకు అట్లా అన్నారు అని చెప్పేసి అనిపిస్తుంది అదే ద డిఫరెన్స్ బిట్వీన్ ద కామన్ మ్యాన్ అండ్ ఇది ఇప్పుడు సెలబ్రిటీ అది అదే మేము అరే నేను అదే చెప్పబోతున్నాను మీ అందరికీ మీ అందరి ద్వారా నేను ఒక్కటే చెప్తున్నా మీ అందరికీ మేము అట్లనే ఇక్కడ కూడా యాక్ట్ చేయాలి అంటే ఇక్కడ కూడా అంటే మాట్లాడేటప్పుడు ప్రతి కెమెరా ముందు ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే బయట ఎవరైనా కలిసినా కూడా లోపల ఇది పెట్టుకొని కూడా హే పర్లేదు అది ఇది అని చెప్పేసి అనేటప్పుడు అట్లుంటే మాత్రం నిజంగా చెప్తున్నా అలాంటి వాడినైతే నేను కాదు నేను అట్లా చేయలేను కూడా లైఫ్లో కూడా నాకు తెలిసి నేను అట్లా ఉండలేను సరే అట్లా ఉంటే నువ్వు బాగుపడవరా నువ్వు ఎదగవు అన్నా కూడా ఐ విల్ యాక్సెప్ట్ ఇట్ ఏందో కావాలంటే ఏందో ఇక్కడనే సినిమా ఏదో చిన్న క్యారెక్టర్ వేసుకుంటా బతుకుదా కానీ నేను నా లెక్కుంటా నా క్యారెక్టర్ మాత్రం చంపుకొని నేను బతక ఎందుకు 6 వర్కౌట్ అవ్వలేదని మీ అనాలిసిస్ ప్రకారం మీ ఒపీనియన్ అది మనకు తెలియదు బ్రో నేను అదే చెప్పిన అందుకే నేను కామన్ మ్యాన్ అందరి దగ్గర నుంచి నేను విన్నది నేను అది చెప్పిన అది ఈవెన్ ఇక్కడ అందరికి తెలుసు ప్రతి ఒక్కరికి ఎవ్రీవన్ నోస్ దాట్ దట్స్ అ ఫ్యాక్ట్ ఇప్పుడు ఎందుకు అనేది మనం ఏం చెప్పలేము నేను చూడలేదు చూసిన వాళ్ళు రీజన్ చెప్పొచ్చు నేను చూడలేదు కాబట్టి నేను రీజన్ చెప్పలేను నేను విన్నది నేను చెప్పిన
ఆయన అది ఇందాక అడిగా కదా అదే క్వశ్చన్ కి రిపీటెడ్గా నేను ఒక కామెంట్ విన్నాను అది నాకు బాగా నచ్చింది అది నీతో షేర్ చేసుకున్నాను యాక్చువల్లీ సోహెల్ బ్రోకి ఎందుకు ఇంత అది కామెంట్ వచ్చింది సో దాని కింద ఒక బ్రో పెట్టారు సోహెల్ బ్రో కంపేరింగ్ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సో ఎందుకంటే ఆయన కూడా ఎక్కడ ఎవరికి ఏ ఇవ్వాలో అలా ఇచ్చేస్తారు సో కోపం వస్తే కోపమే చూపించుకుంటారు ప్రేమ అయితే ప్రేమే చూపించుకుంటారు సో పవన్ కళ్యాణ్ కి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయని అన్నారు సో మీకు ఎలా అనిపించింది ఆ కామెంట్ మీరు విన్నారు ఐ ఫీల్ గ్రేట్ఫుల్ ఆయన అంత గొప్పవాడిని అయితే కాదు అది వేరే విషయం ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ ఇప్పుడు కూడా ఫ్యాన్గా మాట్లాడుకుంటే మనం పవన్ కళ్యాణ్ గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను మీరు ఇందాక అన్నారు ఇంత టైర్డ్ అయిపోతున్నావు ఇంత హ్యాండిల్ చేస్తున్నావు నాలుగు సినిమాలు చేస్తున్నావు ప్రమోషన్కి ఇంత టైర్డ్ అయిపోతున్నావు అని ఆయన ఏపీలో ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే తిరిగినప్పుడు మొత్తం పాలిటిక్స్లో తిరుక్కుంటూ ఇటు సినిమాలను హ్యాండిల్ చేసుకుంటూ ఇటువన్నీ ఎందుకంటే ఆయనకు సీట్లు తక్కువ వచ్చినా కూడా స్టిల్ హీఈస్ యునో ఇన్వెస్టింగ్ మనీ ఆన్ పూర్ పీపుల్ కొంత ఫైనాన్షియల్లీ మన రైతులకి వాళ్ళ వీళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళారు ఆయనకు అవసరం లేదు ఆయన ఒకవేళ కావాలనుకుంటే లీడర్ అయిపోయిన తర్వాత చేయొచ్చు బట్ బిఫోర్ దాట్ ఓన్లీ హీఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్న దాంట్లో నేను ఏదైతే చేస్తున్నాను సోయ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉన్న దాంట్లో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఏదో ఎక్స్పెక్ట్ పెట్టుకొని వీఆర్ నాట్ డూయింగ్ దట్ అండ్ మీకు ఒక విషయం తెలియదు ఇది అందరికీ తెలియని విషయం ఏంటంటే నేను విన్నది ఏంటంటే ఆయన పాలిటిక్స్కి రాకముందే హీ డిడ్ సో మెనీ థింగ్స్ సో మెనీ చాలా చాలా చేశారు అది ఎవరు తెలియదు ఈ ఫ్యాక్ట్ ఇది మేము అందరం అనుకుంటాం అదే పాలిటిక్స్ వచ్చినప్పుడే ఈజ్ డూయింగ్ దిస్ ఆల్ అంటే పాలిటిక్స్ వచ్చినప్పుడు కొంచెం పవర్ పెరిగింది అమౌంట్ ఎక్కువ కొంచెం మార్కెట్ అమౌంట్ అదంతా ఎక్కువ వచ్చేసరికి అది ఎక్కువ చారిటీ ఇస్తున్నారు కానీ ఫస్ట్ నుంచే హీ వాజ్ గివింగ్ అన్నమాట అది చాలా చేశారు అది ఆయన రవి ఫిల్మ్ జల్సా నుంచి ఆయన సో మీకు ఫ్రెండ్షిప్ అండ్ బాండింగ్ గురించి సీజన్ 4లో మేము చూసాం అఖిల్ గారితో మీకు ఉన్న ర్యాపో బట్ బయటకు వచ్చిన తర్వాత అఖిల్తో అంత ఎక్కువ అటాచ్మెంట్తో మాకు ఎక్కడ అంటే రీసెంట్ డేస్లో కనిపించింది లేదు సో రీజన్ ఏమన్నా అఖిల్తో నాకు అటాచ్మెంట్ లేకపోతే అఖిల్ నాతో టీజర్ లాంచ్కి వచ్చేటోడు కాదు ఫస్ట్ థింగ్ అండ్ నెక్స్ట్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాలకపోవడానికి కారణం ఏంటంటే చాలామంది బీబీ జోడీ చేస్తున్నారు అందులో ప్రాక్టీస్లో ఉన్నారు అందరూ సో వాళ్ళ కెరీర్ కూడా ఇంపార్టెంట్ వాళ్ళు అట్లా ఇవన్నీ చేసుకుంటున్నారు కాబట్టి రాలేకపోయాడు అఖిల్ ఏంటంటే అక్కడెక్కడో ఉంటాడు మనోడు అదేంది మన కోంపల్లి సైడ్ ఈసీఎల్ దగ్గర అటు ఎటో ఉంటాడు నాది మణికొండ జమ్మూ కాశ్మీర్ అయితే కన్యాకుమారిది అట్లా సో మొత్తం తిరుక్కుంటూ రావాలి మహబూబ్ గారు ఈ ఏరియాలో హారిక అవినాష్ వీళ్ళందరిది వీళ్ళందరూ ఈ ఏరియాలో ఉంటారు కాబట్టి మేము కలుస్తుంటాం రెగ్యులర్గా మనోడు ఏంటంటే ఆల్రెడీ షోస్ చేస్తున్నాడు బిజీ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం మళ్ళీ ఇక్కడ ఒక ఫ్లాట్ తీసుకుని నాకు కుదరట్లేదు అంతేగాని ఎప్పుడు మేము మాట్లాడుకుంటూనే ఉంటాం అట్లా ఎప్పుడు డిస్టెన్స్ రాలే అఖిల్కి నాకు అండ్ అనూప్ రూపెన్స్ మ్యూజిక్ గురించి ఏం చెప్తారు మూవీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎరగదీసిండు చెప్పినా కదా క్యూట్ సినిమాకి క్యూట్ మ్యూజిక్ ఇచ్చిండు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇట్స్ ఒక్కటే వర్డ్లో చెప్పాలంటే ఈ సినిమా క్యూట్ సినిమా అంతే మీరు చూస్తే కొంచెం యాంగ్రీ యంగ్ మ్యాన్ లాగా ఉంటారు రొమాంటిక్ సీన్లలో ఎట్లా డీల్ చేస్తారు అంటే నేనేందంటే బేసికలీ అన్న నాకు ఇక రొమాన్స్ సీన్ ఎట్లా హ్యాండిల్ చేస్తావు అంటే మనకు పాస్ట్లో ఇక గర్ల్ ఫ్రెండ్ లేకుండేనా ఇక పంచాయతీలు లేకుండేనా ఇక అది వేరే విషయం రొమాంటిక్ సీన్ని హ్యాండిల్ చేయడం అనే నాకేం అనిపించలేదు అంటే కెమెరా ముందు అలా ఏముండదు ఇక చేసేయడమే అది బట్ నేనేందంటే దీనికి దూరంగా ఉంటా లిప్ లాక్స్కి ఎక్కువ ఓవర్ సీన్స్కి దానికి నేను దూరంగా ఉండాలని ఫిక్స్ అయిపోయి ఉన్నా నేను చేయను నేను ఆ సబ్జెక్ట్ ఎందుకంటే ఆ సీన్ ఉంటేనే హిట్ అయితే అంటే నేను చేయాలి ఏంటిది హీరోయిన్ డిమాండ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ కదా హీరోయిన్ డిమాండ్ చేయదు ఆయన లైఫ్ లో చాలా మంది డిమాండ్ చేస్తారేమో దండయాత్ర సోహెల్ ఈ సినిమాకి కంటెంట్ లక్కీనా మీ కట్అవుట్ లక్కీనా కంటెంట్ లక్కీ అన్న కంటెంట్ లక్కీ టీమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ లక్కీ మా టెక్నీషియన్స్ లక్కీ అనూప్ రూబెన్స్ గారు ఆండ్రూ గారు అండ్ ప్రవీణ్ పుడి గారు వీళ్ళు లక్కీ అన్నమాట మాకు లక్కీ లక్ష్మణ్ లక్కీ సోహెల్ లో ఏదైనా లక్కీయెస్ట్ మూమెంట్ ఉందా అంటే వా ఇదిరా లక్ అంటే అనే మూమెంట్ ఏదైనా ఉందా నీ లైఫ్ లైఫ్ లోనా బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే అంతే అదే లక్ ఇంకా ఆ లక్ ఎవరికి రాలే ఇంతవరకు ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటి వరకు ఎవరు రాలే నాకు లక్ వచ్చింది ఐఎమ్ బ్లెస్డ్ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఇంతమంది నా పేరు మాట్లాడుతున్నారు ఓన్లీ నాగ్ సార్ అండ్ చిరంజీవి సార్ వల్లనే
చాలా నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి కదా, అండ్ వాళ్ళు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫేక్ అకౌంట్స్ నుంచి వేస్తారు. సోహెల్ వాళ్ళు ఏం చేస్తారులే ఫేక్ అకౌంట్ కదా అంటారు. వాళ్ళ మీద ఎలా యాక్షన్ తీసుకుంటారు? మొన్న ఇచ్చినా కదా అట్లనే ఇస్తా, ఇంకంత మించి ఏమి ఇస్తాం? ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇల్లు ఒక ఒక అడ్రస్ కనుక్కున్నా అందులో ఒక ఇద్దరిని. ఈ కొంచెం ఈ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళ అమ్మ నాన్నని కూర్చోబెట్టి వాళ్ళ కొడుకుని కూర్చోబెట్టి, అమ్మ నీ కొడుకులో నీ కొడుకుకి నీ మీద ఉందా రెస్పెక్ట్, రెస్పెక్ట్ ఉంటే ఇట్లా మాట్లాడు, ఇట్లా ఇట్లా పెడుతున్నాడమ్మా పబ్లిక్లో అది ఇది అని అమ్మ నాన్నని కూర్చోబెట్టి మాట్లాడి ఒక వీడియో తీస్తా, ఒక వీడియో తీసి చేస్తా. భయపడాడు అవసరం, నాకు భయపడాల్సిన అవసరం. నేను ఇంటికి వెళ్ళిన నేను రెస్పెక్ట్గా మాట్లాడతాను, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ నేను వాళ్ళ పేరెంట్స్తోనే మాట్లాడతాను. వీళ్ళతో మాట్లాడా చూడండి అంటే ఇట్లా అంటున్నాడు అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తాడు వాళ్ళ పేరెంట్స్ అంటే. నేను ఒక్కటే అన్నా, నేను అందులో తప్పేముంది ఇప్పటికీ నాకు అర్థం కాదు, నన్నేమన్నానండి, నన్ను తిట్టుకోండి, నా యాటిట్యూడ్ని తిట్టుకోండి, లేదా సినిమా నచ్చకపోతే సినిమా అనండి, కానీ ఇంట్లో వాళ్ళని అనొద్దు అన్న. అందుకే వాళ్ళ ఇద్దరు ముగ్గురు ఎవరైతే నేను ట్రాప్ చేసిందో వాళ్ళిద్దరు ముగ్గురు దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తోనే కూర్చోబెడతా. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడు ఏం చేసిండు, వాడు డైరెక్ట్ ఆడు అన్న గట్టిగా మాట్లాడితే మళ్ళాడు ఇగో ఫేస్ ఎందుకు చూపించాడు పాపం, కానీ వాడిది బాగుండదు. ఇగో ఐఎమ్ వెరీ వెరీ సారీ అన్న, ఇంకా ఇలాంటి తప్పు చేయను అన్న, ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్న, సూసైడ్ చేసుకుంటానా అది ఇది అని చెప్పేసి మెసేజ్ పెట్టిండు. అంటే అంటే నువ్వు రియాలిటీకి నువ్వు కింద ఏదైతే మాట్లాడుతున్నావో నువ్వు రియాలిటీకి వచ్చేసరికి నువ్వు కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నువ్వు ఒక నార్మల్ పర్సన్ అని మాట్లాడుతున్నావు. అంటే నీ ఇంటికి వచ్చి మాట్లాడతా మీ పేరెంట్స్ ముందు అంటేనే నువ్వు భయపడి ఇంతలా ఇదవుతున్నావు, ఇంతలా రియాక్ట్ అవుతున్నావు. నీ ఎమోషన్ నీది, నా ఎమోషన్ ఏంటి మోషనా మరి? సో సో ఇట్లా కాదు, ఎవరికైనా ఎమోషన్స్ అందరికి ఒకటే. వాడు భయపడ్డా, నేను ఒకటే అన్నా వానికి, ఒకటే వాయిస్ మెసేజ్ పెట్టినా, హ్యాపీగా ఉంటరా నువ్వు ఇంకోసారి చెయ్యకట్లా అని చెప్పేసి ఒకటే మెసేజ్ పెట్టినా. నేను మళ్ళీ తిట్టలేదు వాడిని, ఒక్క మాట లేదు. ఇది అండి నేను ఒక వాయిస్ మెసేజ్. అన్నా మీరు చాలా పెద్ద మనసు అన్న, థ్యాంక్స్ అన్న. ఆ మెసేజ్ అయ్యో నేనే నేనేం పెట్టినా? సరే తమ్ముడు ఇంకోసారి చెయ్యకు, నాకనే కాదు ఎవ్వరి ఏకట్లా, బాగుండదు కదరా అట్లా. ఓకేనా, జాగ్రత్త, హ్యాపీగా ఉండు. ఇది నేను పెట్టిన వాడిగో, వాడి రిప్లై వాడంతలా చేసిండు కదా. మీరు చాలా పెద్ద మనసు అన్న, థ్యాంక్స్ అన్న. అంత అయిపోయింది. సో నేను ఒక్కటి అంటే నేనేమంటున్నానంటే నేనేమంటున్నానంటే బేసికల్లీ ఇప్పుడు వీళ్ళందరూ రియాక్ట్ అయిన వాళ్ళందరూ ఈ థంబ్నెయిల్ ఏమొచ్చిందంటే సడన్గా నెగిటివ్ కమెంట్స్ అనేది మాత్రమే పెట్టారు. అమ్మా నాన్నని తిడితే ఊరుకోను అని అంటే ఎవరు కమెంట్ పెట్టారు అక్కడ? థంబ్నెయిల్ ఏమైపోయిందంటే నెగిటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళని ఒక్కొక్కరిని తరిమి తరిమి కొడతా నా కొడకల్లారా అని చెప్పేసి వేసేసారు. అది వేయడం వల్ల ఆ చదివే కమెంట్లు పెట్టారు కొంతమంది, అలా సగం ఆ చదివే మొత్తం వీడియో చూడలే. ఒకడైతే సారీ అన్న నేను మొత్తం వీడియో చూడలే ఇప్పుడు చూసినా అన్న అని చెప్పేసి వాడు కింద మళ్ళా. అంటే బేసికల్లీ ఏంటంటే వాళ్ళు చదవకుండా కూడా కమెంట్స్ పెడుతూ ఉంటారు. హరి హరి అని ఉన్నాడు ఫేస్బుక్లో, వాళ్ళకి పెట్టిన అమ్మ నాన్న తిట్టిన వాళ్ళని అంటుంటే నువ్వెందుకు నెగిటివ్ కమెంట్ పెట్టావు బ్రదర్, మీ అమ్మని అంటే ఊరుకుంటావా, నువ్వు ఇలా ఎలా రియాక్ట్ అవుతావు ఆ టైంలో నేను అలాగే రియాక్ట్ అయ్యా అంటే వాడు ఏం పెట్టాడు, ఎవరైతే తిడుతున్నారో మీ ఫ్యామిలీని వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి బ్రదర్, ఇలా పబ్లిక్లో ఇంటికి వచ్చి కొడతా అనడం తప్పు, మాట్లాడే పద్ధతి ఉంటుంది, మీ మాటకి తగటే నేను కమెంట్ పెట్టినా, నాకు ఏమన్నా మీ మీద పర్సనల్ గ్రడ్జ్ ఉందా చెప్పండి. పర్సనల్ గ్రడ్జ్ లేదు, అది పర్సనల్గా నాకు తెలియదు. మరి ఎందుకు పర్సనల్గా వచ్చి నాకు మెసేజ్ పెట్టిండు? సెకండ్ థింగ్ ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంట, ఎవడో వచ్చి తిడితే అరే పోలీస్ కంప్లైంట్ ఇస్తా నేను పోతాను అని చెప్పేసి ఈ నుంచి నేను 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని సార్ నన్నాడు అమ్మ నా బూతులు తిట్టింది సార్ కంప్లైంట్ రాసుకోండి సార్ అని చెప్పేసి చెప్తాడా మనిషి? లేదా ఒక కామన్ మ్యాన్ అయి ఉండి ఒక నార్మల్ ఎవడైనా వచ్చి రోడ్డు మీద పోయేటోడు ఎవడన్నా వచ్చి రోడ్డు మీద వచ్చి సడన్గా వచ్చి ఎవడన్నా అరే కొడక అని చెప్పేసి అన్నాడు అనుకో, ఒక నిమిషం పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నీ మీద అని చెప్పేసి పోతాడా? అది కాదు, ఇమ్మీడియట్గా రియాక్ట్ ఉంటుంది. అది అవునా కాదా మీ అందరూ అవునా కాదా? నేను అట్లనే రియాక్ట్ అయినా, అది వాళ్ళకి అర్థం కాదు, అది వాళ్ళనే అన్నా నేను కొడతా అని. అది వీడెందుకు తీసుకున్నాడు అర్థమైతలేదు. ఈయన పర్సనల్ గడిచి లేదు, ఈ పర్సనల్గా నాకు తెలియదు, పర్సనల్గా ఈయనకి చెప్పలేదు, నేను చెప్పే వాళ్ళకి చెప్పినా కానీ ఇటు రియాక్ట్ అయ్యాడు. అట్లుంటారు మనుషులు. ప్రపోజల్స్ నాకు బెస్ట్ ప్రపోజల్ అంటే బేసికల్లీ నాకు ఒక మా మమ్మీ ఒక సంబంధం చూసింది. సో ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయి వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏంటంటే వెయిట్ చేస్తా అన్నారు 1 ఇయర్. నాకేంటంటే 2 ఇయర్స్ టైం కావాలి అన్న, ప్రపోజల్ అని కాదు బట్ పాపం తనకేంటంటే నన్ను చేసుకోవాలని ఉండే అది ఉండే.
నాకైనా 2-3 ఇయర్స్ టైం కావాలి అని చెప్పేసి ఉద్దేశంతో కూర్చొని ఉండే. దెన్ అదొక్కటే నాకు బాగా ఇది, నా ప్రపోజల్స్ అంటే బయట చిన్న చిన్న వస్తుంటాయి కానీ నేను ఫ్రెండ్లీగానే ఎక్కువ ఉంటా అన్న. నాకు అర్థమైంది అన్న ప్రపోజల్. అదే అదే నాకు అదే అదే బెస్ట్. ఇంకా అంత మీ అది క్యూట్ ప్రపోజల్ కదా అన్న. ఇండైరెక్ట్గా ఆమె నేను చూడలేదు, నన్ను ఆమె చూడలేదు, ఫోటోలు మాత్రం చూసుకున్నాం. తర్వాత దే వెయిటెడ్ ఫర్ మీ, అలా ఫ్యామిలీ వెయిట్ చేసారు మా ఆన్సర్ కోసం. మా అమ్మ డైలీ అడిగేవాళ్ళు ఏంది ఏంది అని చెప్పేసి, లేదు నేను చేసుకోలేను చేయను అని చెప్పేసి అన్నాను. సో అట్లా సో అదే లేదు ఇప్పుడు చేసుకునే 1 ఇయర్ వరకు పాపం ఆమె చేసుకోవాలి, నాకు వెయిట్ చేసుకుంటూ కవర్ డ్రైవ్ అది నువ్వు www.covering.com అని కూడా నీ ఫోటోనే అసలు ఫస్ట్ అది చెప్పు. నువ్వు సీరియసా? ఏ మ్యాటర్ సీరియస్, మ్యాటర్ సీరియస్ ప్లీజ్ ప్లీజ్. నిజంగా సీరియస్ సీరియస్ అడు. సో మహబూబ్ అన్న మీరు మంచి దోస్తులు కాబట్టి, సో వాళ్ళ మమ్మీ పాస్ట్ అయినప్పుడు హౌ డు యూ ఫెల్ట్ అండ్ మీరు ఎట్లా? ఆన్ ది వేలో ఉన్నా, బెంగళూరు నుంచి గోవాకి వెళ్తున్నా ఆన్ ది వేలో. ఆల్రెడీ సగం దూరం వెళ్ళినా కార్లో ఫ్రెండ్స్తోని. సో ఫోన్ వచ్చింది సడన్గా, మామ అమ్మీ అమ్మీ అమ్మ క్యావారే క్యావా అమ్మీ ఉదరిగాయి అని చెప్పేసి అన్నాడు. అనగా అరే క్యావాత్కర్ అది ఇది అని చెప్పేసి అనగానే సరే సరే ఆగు అని చెప్పేసి మళ్ళీ నేను ఫోన్ కట్ చేసేసి ఇమ్మీడియట్గా నేను గోవా ఇది ప్లాన్ ఇది చేసేసుకొని ఫిట్ చేసేసి మీరు వెళ్ళిపోండి, నేను కావాలంటే నేను మళ్ళీ జాయిన్ అవుతా అని చెప్పేసి నేను బెంగళూరు డైరెక్ట్ వచ్చి టికెట్ బుక్ చేసుకొని మార్నింగ్ విజయవాడలో దిగి అక్కడి నుంచి గుంటూరు వెళ్ళిపోయి వాళ్ళు చూసినప్పుడు, అంటే వాళ్ళ అమ్మ నాన్న అంటే వానికి ఎంత ఇష్టం అంటే మహబూబ్ గారు ఫ్రమ్ నోవేర్ టు సమ్వేర్ ఆడు. వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చిన్నప్పుడు నేను అనేది కూరగాయల షాప్ నడిపించుకునేటోళ్ళు వాళ్ళు, ఒక వెజిటేబుల్ షాప్ వాళ్ళ డాడీ వెజిటేబుల్ షాప్ నుంచి స్టార్ట్ అయిన కెరీర్ వాళ్ళ డాడీది. వీడు ఓన్గా వీడే స్టైలింగ్ చేసుకొని వాడు, ఎందుకంటే ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే వాడు ఇంకొంచెం హైట్ ఉండేది ఉంటే ఇండస్ట్రీలో నెక్స్ట్ లెవెల్ మంచి పర్ఫార్మర్ అయి ఉండేవాడు. అదొక్కటే మైనస్ పాపం వాడికి. బట్ వాడు ఇప్పటికీ బాడీ మెయింటైన్ చేస్తూ వాడి డెడికేషన్ కానీ అదంతా వాడు తెచ్చుకున్నారు అంతా ఓన్గా. ఆ విషయంలో వాడిని బాగా మెచ్చుకోవచ్చు. నా ఇందాక ఒక క్వశ్చన్, ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? నాకు తెలిసి నేను బాడీ విషయంలో లేకుంటే డెడికేషన్ విషయంలో నేను ఏదైనా వర్క్ విషయం డెడికేటెడ్గా చూపి అంటే ఏదైనా ఉంటే నాకు మహబూబ్ గారు ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఫ్రాంక్లీ స్పీకింగ్. వాడి హార్డ్ వర్క్ కానీ అది కానీ నాకు తెలిసి ఎవ్వరు చేయరు, నేను కూడా చేయ అంత హార్డ్ వర్క్. ఆ విషయంలో వాడిని మెచ్చుకోవచ్చు భయ్యా. సో వాళ్ళ మమ్మీ డాడీని ఎంత బాగా చూసుకుంటాడంటే వాడు అంత బాగా చూసుకునేటవాడాడు. సో ఎక్కడ వాళ్ళ మమ్మీ డాడీని వాళ్ళ ఇల్లు సొంత ఇల్లు కొన్నాడు బిగ్ బాస్ తర్వాత, ఇల్లు కట్టిండు వాళ్ళ పేరెంట్స్కి, అంత హ్యాపీగా చూసుకున్నాడు. సడన్గా వాళ్ళ మమ్మీకి ఒకసారి కరోనా వచ్చినప్పుడు, దానికంటే బిఫోర్ 1 ఇయర్ బిఫోర్ అంటే సెకండ్ కరోనా అప్పుడు లాక్డౌన్ అప్పుడు వాళ్ళ మమ్మీ కరోనా వచ్చింది. అప్పుడు కూడా ఇంటి దగ్గరికి వస్తే నేను డైరెక్ట్ కిందికి వెళ్ళిపోయి పదా అని చెప్పేసి వెళ్ళిపోయి నేను అక్కడ కరోనా పేషెంట్ వాళ్ళ మమ్మీ అయినా కూడా మేము పట్టుకొని హైదరాబాద్ తీసుకొచ్చి అంతా చేసినాం. ఇక నెక్స్ట్ డే మళ్ళీ మిస్టర్ ప్రెగ్నెంట్ షూట్ ఉండే, మిస్టర్ ప్రెగ్నెంట్ షూట్ ఉన్నప్పుడు ఆ టైంలో నేను టెస్ట్ చేయించుకుని ఎందుకైనా మంచిదని ఆ టైంలో నాకు కూడా వచ్చేసిందనమాట. షూట్ ఇమీడియట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రెస్ట్ తీసుకున్నా 10 రోజులు. 10 రోజులు నాకు 7 డేస్కే పోయింది, 7 డేస్కే పోయింది. మళ్ళీ షూట్ స్టార్ట్ చేసినా అయితే వాళ్ళ మమ్మీ ఎక్స్పైర్ అయినప్పుడు నాకు స్టిల్ గుర్తుంది, వాడు నాకు తెలిసి ఒక 12 రోజుల దాకా వాడు ఏం మాట్లాడుతున్నాడో వానికే అర్థం కాలే. 10-12 రోజుల దాకా వాడు ఏదో డైలమాలో ఉన్నాడు, అంత ఏం అర్థం కాలేదు దానికి. అంత లవ్ అనమాట వానికి వాళ్ళ అమ్మ అంటే. నిజంగా వాళ్ళ మమ్మీ కూడా చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది. వే షీ రిసీవ్డ్ ద నన్ను ఒక కొడుకులాగా చూసుకునేది. సో అట్లా అదనమాట. ఎప్పటికైనా నేను ఇప్పటికి కూడా మీ అందరికి ఒకటే చెప్తా, బేసికల్లీ ఇంతవరకు మా మమ్మీ డాడీని నేను టూర్కి తీసుకెళ్ళలేమయ్య, ఇంతవరకు తీసుకెళ్ళలే. ఈ సినిమా రిలీజ్ తర్వాత నేను నెక్స్ట్ January 1st or 2nd వీక్లో వాళ్ళని టూర్కి తీసుకెళ్దాం అనుకున్నా. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు, కొంతమంది పేరెంట్స్ ఇంతవరకు సముద్రం చూడలేదు అనుకుంటా. మా మమ్మీ సముద్రం చూడలేదు, ఇంకా గ్రీనరీ చూడలేదు, వాళ్ళు ఊర్లోనే ఉండేవాళ్ళు, వాళ్ళకి బయట ప్రపంచం ఎప్పుడు చూడలేదు. నేను మొన్న రియలైజ్ అయినా మళ్ళా, అరే దీని అమ్మ ఈయన ఫ్రెండ్స్తో బయటికి వెళ్దాం అంటున్నా, ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్దాం అంటున్నాను, వీళ్ళతో ట్రిప్కి వెళ్దాం అంటున్నా, పేరెంట్స్ ఎందుకు ట్రిప్కి తీసుకెళ్ళొద్దు నేను అని చెప్పేసి మనం డిసైడ్ అయ్యి, మీ అందరూ ఉన్నప్పుడే అంటే మనం సెటిల్ అయినప్పుడే మనం ఈ ఏజ్లోనే మనం వాళ్ళని బాగా చూసుకోవాలి. అది మనం చిన్నప్పుడు వాళ్ళు ఎట్లా చూసుకున్నారో ఇప్పుడు వాళ్ళు పెద్ద అయిన తర్వాత మనం వాళ్ళని అట్లా చూసుకోవాలి. అది ఒక్కటే నేను కోరుకుంటాను మీ అందరి దగ్గర నుంచి. ఉన్న దాంట్లో హ్యాపీగా పెట్టాను అంతే. అదే
ఫైనల్ క్వశ్చన్. సో మళ్ళీ మూవీస్ దగ్గరికి వచ్చేస్తే నీ దగ్గర ఇప్పుడు 4 లైనప్స్ ఉన్నాయి మూవీస్. సో నువ్వు కొత్త హీరో, సో నువ్వు ఇందాక అన్నట్టే సో కొత్త హీరో బిజినెస్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది సినిమా హిట్ అయ్యాక అని అన్నావు. సో అంటే కొత్త హీరోస్ ఎవరైనా చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ లేను నిఖిల్ కానీ అడవి శేష్ కానీ మన నవీన్ పొలిశెట్టి కానీ, సో వాళ్ళు ఒక్కొక్క జోనర్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇప్పుడు నీకులు వచ్చినప్పటికి ఎక్స్మెన్లో ఉంటుంది ప్రతి సినిమాలు, అడివిషన్స్ వచ్చినప్పటికి ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. సో అలా నీకు కూడా ఒక మార్క్ పడాలంటే నువ్వు ఎలాంటి జోన్ సెలెక్ట్ చేసుకుంటావు అంటే ఒకటి అదే చెప్తున్నా నేను. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న లైన్అప్ చూడు, మిస్టర్ ప్రెగ్నెంట్ అనేది యూనిక్ కాన్సెప్ట్, ఇంతవరకు ఎవరు చేయలేదు మేల్ ప్రెగ్నెంట్ కాన్సెప్ట్ అనేది మన తెలుగు ఎవరు చేయలేదు. ఐడెంటిటీ సెకండ్ వచ్చేసి బూట్కడ్ బాలరాజు, నన్నుగా చూస్తారనమాట. అలా అత్తనం అబోతనం ఏం చెప్తానో అరే కథలు పడకు గిట్లా ఈ లాంగ్వేజ్ లాగా ఒక కమర్షియల్ ఎలిమెంట్స్తోని మంచి స్టోరీ అట్లా వెళ్ళిపోతుంది. ఫుల్ ఫన్ అనమాట. ఓకే ఫుల్ ఫన్ కమర్షియల్ అది. నెక్స్ట్ జానర్ ఏంది, కంప్లీట్ ఫ్యామిలీ. అంటే నేను నా లాంగ్వేజ్కి కంప్లీట్ ఆపోజిట్ లాంగ్వేజ్ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు. ఓకే ఎస్వి కృష్ణారెడ్డి గారిది. ఆయన సినిమాల్లో ఒక వాల్యూస్ ఉంటాయి, ప్రతి డైలాగ్లో ఒక మీనింగ్ ఉంటుంది. ఈవెన్ అల్లసాని వారి అల్లిక అనే సాంగ్ వచ్చింది పక్కా, ఇంత కూడా ఇంగ్లీష్ పదాలు లేకుండా లేకుండా కరెక్ట్గా తెలుగు పదాలు యూజ్ చేసుకొని మంచి పాటని అందిస్తే మంచి వ్యూస్ వచ్చినాయి, మంచి ట్రెండింగ్కి వెళ్ళింది, అందరూ ఇప్పటికి కూడా మా ఇంట్లో ఆ సాంగ్ వింటారు. సో అట్లాంటి ఒక తెలుగుదనం ఆయన ఒక సినిమా చేసిన, అదొక డిఫరెంట్ ఫ్యామిలీ వచ్చి కుటుంబంతో చూసి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ పెద్దవాళ్ళు ముఖ్యంగా వాల్యూస్ తెలుసు, వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు అట్లాంటి సినిమాలకి. సో అట్లాంటి వాళ్ళకు కూడా ఒక 35 ఏబో ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా ఆ సినిమా చాలా నచ్చుద్ది. సో అట్లా ఒక జానర్, ఇది ఒక జానర్. అంటే జానర్ చూసుకోను ఏది, నువ్వు ప్రతి ఒక్క ట్రైలర్ చూసుకొని నువ్వు ఒక్కొక్క దాంట్లో ఒక గెటప్ ఉంటుంది నువ్వు. మిస్టర్ బియర్డ్ ఫుల్ బియర్డ్, అదొక ఇది ఎమోషనల్ కంటెంట్. సెకండ్ బూట్ కట్ బాల్ లుంగి వేసుకొని షర్ట్ వేసుకొని బూట్ కట్ ప్యాంట్లు వేసుకొని ఫుల్ రఫ్గా అట్లా, అదొకటి. నీకు ఆర్గానిక్ మామ హైబ్రిడ్ కంప్లీట్ ఒక క్లీన్ ఒక ఇది ఒక లడ్డు లాగా అట్లా అట్లా. సో నెక్స్ట్ ఇందులో ఏంటంటే అన్ని ఆల్ షేడ్స్, అమాయకుడు తెలివైనోడు కొంచెం ఇట్లాంటి ఈ సాంగ్లో కొంచెం మాస్ లుక్ కొంచెం అట్లా. అది లుక్స్ గురించి కాదు, జానర్స్ మెయిన్గా చెప్తాను. అంటే సోహెల్ లేదు అన్ని చేస్తా నేను, ఒకటే దానికి స్టిక్ అయి ఉండను నేను, అదే చెప్తాను. అందుకే నెక్స్ట్ చేసేది రా అండ్ రస్టిక్ చేయాలి నేను. ఏది ఇక్కడ కాట్ ఉండాలి, కొంచెం కర్రే కావాలి, కొంచెం మన కార్తీ స్టైల్లో కొంచెం ఢిల్లీ స్టైల్లో ఉండాలి అది. డైరెక్టర్గా ఏమో ఫ్యూచర్లో చెప్పలే కానీ, కానీ ప్రొడ్యూసర్గా అయితే మారబోతున్నా ఫ్యూచర్లో 100% మారుతా. ప్రొడ్యూసర్గా మారబోతున్నా అన్నారు, నిన్ను హీరోగా పెడతా నన్ను రాత్రి ప్రేక్షకుడు థియేటర్కి వచ్చి చూడడానికి మెయిన్ ఎలిమెంట్స్. మెయిన్ ఎలిమెంట్ అన్న బేసికల్లీ ఇక్కడ ఒక క్యారెక్టరైజేషన్, నేను అదే చెప్తున్నా ఫస్ట్ నుంచి మీ అందరికీ రిలేటెడ్గా ఉంటుంది సినిమా. సినిమా చూసేటప్పుడు ఎక్కడ స్మైల్ ఫేస్ పోదు, హెల్దీ కామెడీ ఉంటుంది, ఫ్యామిలీ కామెడీ ఉంటుంది. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు మీరు ఎట్లా టైం స్పెండ్ చేస్తారు, ఎట్లా మాట్లాడతారు, అవన్నీ ఒరిజినాలిటీ ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి మొదలు పెడితే వీడు ఒక అమ్మాయి కూడా అయిన క్యారెక్టరు, ఇంట్లో ఎంత హుషారుగా ఉంటాడు, కాలేజ్కి వెళ్ళిన తర్వాత అమాయకత్వం ఉంటుంది, ఇంట్లో ఏంటంటే కొంచెం చిరాగ్గా అట్లా ఉంటాడు అనమాట. ఆ రీజన్ ఏంటిదో సినిమాలో చిరాగ్గా ఉంటాడు, తర్వాత కాలేజ్కి వెళ్ళినప్పుడు అమాయకుడు లేకుంటాడు, వాడు ఎట్లా తెలివైన మారిండు, తర్వాత మళ్ళీ వాడు ఏం ఫేస్ చేసిండు లైఫ్లో. సో లక్ అనేది అందరికీ ఒక లైఫ్లో అందరికీ లక్ అనేది ఒక కంపల్సరీ ఒక యూనో రిలేటెడ్గా ఉంటుంది. సో కంప్లీట్ ఒక ప్యాకేజ్ అనుకోవచ్చు, ఫ్రెండ్స్తో చూడొచ్చు, గర్ల్ ఫ్రెండ్తో చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది నా సినిమా చూడడానికి మెయిన్ రీజన్. మీ గర్ల్ ఫ్రెండ్తో నువ్వు చూడాలి రే, పక్కన గర్ల్ ఫ్రెండ్తో కోపం మాట్లాడేటప్పుడు ఇప్పుడు నార్మల్గా మాట్లాడుతున్నా కదా, నా వాయిస్ ఎట్లుంటుంది, నరాలు వస్తూ ఉంటాయి కంటిన్యూగా మాట్లాడుతా అంతే. ఏం క్వశ్చన్స్ అన్నాయి, రోజుకి ఎన్నిసార్లు చేస్తారు? థ్యాంక్ యూ. సో న్యూ ఇయర్ రాబోతుంది, సో 35 సినిమా రిలీజ్ అవుతుంది, సో ప్రేక్షకులకు ఏం చెప్తారు? తెలుగు ప్రేక్షకులందరినీ ఒక్కటే కోరుకుంటున్నా, నన్ను బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఎలా అయితే ఆదరించారో, సో ఇప్పుడు కూడా ఈ సినిమా రిలీజ్ అయితే అలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నా కెరియర్, నా లైఫ్, నా ఫ్యామిలీ సర్వైవ్ అంతా మీ చేతుల్లో పెడుతున్నాను. మీరు సినిమా చూసి ఆదరిస్తే నాకు ఓపెనింగ్స్ వస్తుంది కానీ మీరు వెళ్ళి సినిమా చూడండి, బుక్ చేసుకోండి టికెట్స్, వెళ్ళి చూడండి, నచ్చకపోతే చెప్పండి, నచ్చితే 10 మందికి చెప్పండి, అదొక్కటే కోరుకుంటున్నాను. అండ్ నేనైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, అంత మించి లేదు, బట్ క్షమించండి అన్నది మాత్రం నేను ఏదో స్టేజ్ మీద చెప్పిందని కాదు, నేను ఈ ఇంటర్వ్యూలో ఏదన్నా నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అండ్ లవ్ యూ ఆల్, ఎప్పుడు మీ అందరిని ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉంటా. ఇంకోటి లాస్ట్కి చెప్పాలనుకుంటున్నా, నాకు ఓవర్ యాక్షన్ అంటారు కదా, నాకు ఓవర్ యాక్షన్ అస్సలు కాదు. నన్ను దగ్గరగా చూసిన వాళ్ళకి నేను తీయగ అనిపిస్తా, దూరం నుంచి చూసిన వాళ్ళకి నేను చేదుగా అనిపిస్తా. ఒకసారి దగ్గరకు వచ్చి నన్ను కలవండి, మీకు ఏదైతే అనిపిస్తుందో
నీకు ఎప్పుడైతే నీకు నా గురించి నేను ఓవర్ యాక్షన్ అనిపిస్తే ఎంతమందికి అందరు నా ఇంటి దగ్గరికి వచ్చి నాతో గెలవండి నన్ను కావాలంటే రేపు అది సంధ్య థియేటర్ దగ్గర ఉంటా, నేను సంధ్య థియేటర్ దగ్గర ఉంటా లేకపోతే ఐమాక్స్ దగ్గర ఉంటా, నన్ను వచ్చి గెలవండి, నేను గెలుస్తా, మాట్లాడుకుందాం కూర్చొని మంచిగా హ్యాపీగా, అప్పుడు మీకు అర్థమైతుంది. హ్యాపీ న్యూ ఇయర్ సో అందరూ, ఆల్ ది బెస్ట్ సో ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. సో 30th రోజు వెళ్ళి సినిమా చూడండి, 31st మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సినిమా చూసి ఫస్ట్ అంటే నైట్ షో ఒకవేళ చూడకపోయినా మీరు వెళ్ళి అంటే మస్తు ఎంజాయ్ చేయండి నైట్ షో, ఇంట్లో కూర్చొని ఫుల్ టుల్ అవ్వండి, ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ తాగిన మొత్తం దిగి మస్తు ఎంజాయ్ చేయాలంటే మళ్ళీ వెళ్ళి సినిమా చూడండి, ఎంజాయ్ చేస్తారు. లక్కీ లక్కీ తెలుగు ప్రేక్షకులందరూ నా సినిమా చూడండి, ఆదరించండి. మటన్ మటన్ చికెన్ మటన్ సినిమా చూసిన తర్వాత కథ వేరుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్.